అందుకోసం ఇక్కడ మన డీజీపీ ఆఫీస్ దగ్గర మా వీర మహిళలు నాయకులు అందరం కూడా ఇక్కడికి వచ్చున్నాం ముఖ్యంగా ఈ రోజు పొద్దున్న ఒక పనికి మాలిన ఒక కుక్క కుక్క పేరు ఎత్తినా కూడా సిగ్గొస్తుంది కుక్క మురిగింది ఎప్పుడు వైసీపీ నాయకులు వైసీపీ గూండాలు ఏ విధంగా అయితే మొరుగుతాయో ఆ విధంగానే ఈ రోజు ఇంకొక ఊర కుక్క అరిచింది ట్వీట్ చేసి ప్రతిసారి కూడా మా నాయకుల మీద ఇష్టం వచ్చినట్టు మొరుగుతారు ఇంటిగ్రిటీ మీద దెబ్బ కొడతారు పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడతారు నీకు ఎవరైతే మాట్లాడారో వీరారెడ్డి మీకు మీ ప్రత్యేకించి చెప్తాను తర్వాత మీ అధిపతి ఎవరైతే ఉన్నారో ఈ ముటాకోరు ఎవరున్నారో వాళ్ళకి కూడా సమాధానాలు నేను చెప్తా ముఖ్యంగా ముందు నీకు చెప్తున్నా వీరారెడ్డి నీకు సత్తా ఉంటే పాలసీల మీద మాట్లాడు నీకేదైనా విషయం ఉంటే చెప్పడానికి ముందుకి రా అంతేగాని ఆడవేళ్ళ మీద ఇష్టం వచ్చినట్టు మొరిగితే ఊరుకునేది లేదు ముఖ్యంగా మా అధ్యక్షులు పర్సనల్ లైఫ్ మీద మీరందరూ మొరిగారు కానీ ఇంకా చెప్పాలంటే ఆయన భార్య గురించి మీరు మాట్లాడింది ఒక నిజంగా నీతి మాలిన వెదవ నువ్వు నేను ప్రత్యేకించి చెప్పిన నీతి మాలిన వెదవగా మీరు మాట్లాడేది చాలా అసభ్యంగా ఉంది ఇది ప్రత్యేకించి ఎందుకు చెప్తున్నావంటే నీ ఇంట్లో కూడా ఒక ఆడది ఉంటుంది నీ ఇంట్లో అమ్మ ఉంటుంది అక్క ఉంటుంది చెల్లు ఉంటుంది మేము మాట్లాడేంటి ఒక సెకండ్ పడుతుంది కానీ మా సంస్కారం అది నీకు నేర్పిన సంస్కారం అదేనా నీ తల్లిదండ్రులు నేర్పిన సంస్కారం అదేనా నువ్వు ఏం మాట్లాడుతున్నావు మేమందరం కూడా ఒక్కసారి మా పవన్ కళ్యాణ్ గారు పిలుపునిస్తే ఏమవుతుందో తెలుసా నువ్వు కనీసం నీ బూడిది కూడా కనీసం వెతుక్కోవడానికి కూడా దొరకదు ఆ విధంగా మేము విధ్వంసం సృష్టించగలం కానీ మీ చట్టం మితిమీరి మేము చేయడంలా నువ్వు మితిమీరి చేస్తున్నావు నీకు అంతు ఆఖరికి వచ్చింది వినాశకాలే విపరీత బుద్ధి అన్నది ఈరోజు చేసి చూపెడుతున్నారు మీరు మేము దానికి మంగళం పాడడానికే పవన్ కళ్యాణ్ గారు వచ్చారు ఈ రోజు నువ్వు మితిమీరిపోయి ఏదైతే ట్వీట్ చేశావో దానికి సంబంధించి ఇమీడియట్గా మేము డీజీపీ గారికి ఇస్తున్నాం ఇచ్చా ఇస్తే సీసీకి ఇచ్చారన్నారు కాకపోతే సిగ్గుపడాల్సింది ఏంటంటే పోలీస్ అధికారి చట్టాన్ని లా అండ్ ఆర్డర్ని కాపాడాల్సిన డీజీపీ గారు కూడా చాలా బాధ అనిపిస్తుంది మొహం చాటిస్తున్నారు ఎందుకంటే సీసీ పెట్టుకొని లోపల పెట్టారు కానీ దాని మీద ఎటువంటి యాక్షన్ చెయ్యరు కానీ మేమేం చేయాలో చేస్తాం దీనికి కారణం మా వారాహి ఎప్పుడైతే వచ్చిందో భయపడుతున్నారు నిమ్మకాయలు తొక్కినట్టుగా వైసీపీ నాయకుల తలలన్నీ కూడా నొక్కి పడేస్తాం ఇది మా జనసేన తరపు నుంచి వీరు మహిళల తరపు నుంచి మేము ఇస్తున్న పెద్ద వార్నింగ్ అనుకోండి ఎందుకంటే మీరు అన్యాయానికి మీరు పూర్తిగా పరిపూర్ణంగా మీరు పుష్కలంగా బలంగా బలిసారు మీకు మొత్తం ఆఖరికి విధ్వంసానికే మీరు ముందుకొచ్చారు మీకు మంగళహారతి ఇవ్వడానికే మా పవన్ కళ్యాణ్ గారు ఒక మొదటి విడత అయ్యేసరికి గట్టిగా 10 బహిరంగల సభ అయ్యేసరికి గుండె కొట్టుకుంటుందే 175 నియోజకవర్గాలు వస్తే మీరు అసలు ఉంటారా మీ అందరికి మేము నివాళులు అర్పించాలేమో అని మేము అనుకుంటున్నాం ఎందుకంటే ఆ పరిస్థితి మీకు వస్తుంది ఇకనైనా ఒళ్ళు దగ్గర పెట్టుకోండి తిన్నగా లేకపోతే అది ఎక్కడికి వెళ్తుందో మీ అందరికీ తెలుసు మా వీర మహిళలు చాలు మా నాయకులక్కర్లేదు మా వీర మహిళలు చాలు మేము గుణపాఠం చెప్పగలం పూర్తిగా మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకుంటే సరే లేదంటే మేమే దానికి తగ్గట్టు హోమ్ మినిస్టర్కి వెళ్తాం వీలైతే గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి తర్వాత హోమ్ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఇది ఏ స్థాయికైనా ముందుకు తీసుకెళ్ళి తప్పకుండా దీనికి న్యాయం జరిగేటట్టు చూస్తాం ఎవరైతే ఈ వీరారెడ్డి ఉన్నాడో ఆయన అరెస్ట్ చేయకపోతే ఊరుకునేది లేదు ఆయన ఏ విధంగా ఆయన అకౌంట్సే కాదు అన్ని సోషల్ మీడియాలో ఎవరినైతే పెంచి పోషిస్తున్నారో సీఎం గారు ఈరోజు గత ఎలక్షన్స్లో చేసింది అదే అది మాకు తెలియలేదు అప్పటికి ఇప్పుడు తెలిసింది వీళ్ళందరికీ కూడా గుణపాఠం చెప్పడం కాదు వీళ్ళకి శాస్తి చెప్తాం ఎందుకంటే వీళ్ళు పెంచి పోషించే ఈ వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అలానే ముఖ్యంగా ఈ అన్నిటికంటే చెప్పాలంటే ఈ ముఠాకి ఎవరైతే పెద్దున్నారో ఆయన సీఎం మన జగన్మోహన్ రెడ్డి గారికి తప్పకుండా దీనికి ఆన్సర్ మేము చేసి చూపెడతాం ఎందుకంటే ఈ దొంగల ముఠాకి ఈ నాయకులకి వైసీపీ గుండాలకి ఎవరైతే ఉన్నారో నాయకుడు ఆయన క్షమాపణ చెప్పేంత వరకు మేము ఊరుకునేది లేదు దిస్ ఈజ్ డన్ తథ్యం తప్పకుండా చేసి తీరుతాం ఇది మా జనసేన తరపు నుంచి మా వీర మహిళల తరపు నుంచి మేము ఇస్తున్నది గాజులు తొడుక్కున్నాం కానీ ఇవి మీకు ఏ విధంగా వెళ్తాయో చూపిస్తాం అది చేసి చూపెడతాం జై జనసేన జై జనసేన మా వారాహి మొదటి విడది యాత్ర చాలా సక్సెస్ఫుల్గా ఒక విజయ పథంలోకి దూసుకు వెళ్ళడమే కాకుండా
పవన్ కళ్యాణ్ గారు వారాహి యాత్ర ద్వారా ఏదేని నియోజకవర్గంలోకి వెళ్తే ఆ నియోజకవర్గ శాసనసభ నేత అక్రమాలన్నిటిని కూడా బయటికి తీయడం వల్ల ఈ వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో విపరీతమైనటువంటి భయం పట్టుకుందండి ప్రతి ఒక్కటి కూడా ఈ రోజున వైఎస్ఆర్సీపీ వాళ్ళు భయపడుతున్నారు మొన్న గనక కాకినాడ మీటింగ్లో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి యొక్క అవినీతి భాగోతన్నందని కూడా పవన్ కళ్యాణ్ గారు బయటపెట్టారు మా వారాహి యాత్ర ఫస్ట్ విడత చాలా సక్సెస్ఫుల్గా గడిచిన తర్వాత గత వారం రోజులుగా పవన్ కళ్యాణ్ గారి యొక్క మూడవ భార్యకు కూడా విడాకులు ఇచ్చేశారు అని చెప్పేసి ఒక ఫిల్తీ కథనాన్ని వండి వార్చి మీడియాలో గత వారం రోజులుగా ప్రసారం చేశారు ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు వారాహి మొదటి విడత యాత్ర సక్సెస్ఫుల్గా జరిగింది కాబట్టి జనసేన పార్టీ ఆఫీసులో కొన్ని పూజలు జరిపించి సతీ సమేతంగా ఉన్నటువంటి ఒక ఫోటోని బయటికి వచ్చిందో అప్పుడు ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు ఏం చేశారంటే అండి పవన్ కళ్యాణ్ గారి యొక్క భార్య గురించి చాలా జుగుప్సాకరమైనటువంటి అసభ్యకరమైనటువంటి పదజాలంతో చాలా రకాలుగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు ఈ సోషల్ మీడియా పోస్టుల గురించి మొన్నటికి మొన్న మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ గారు విజయవాడ ఐలాపురం వేదికగా ఒక మీటింగ్ కండక్ట్ చేసి అఖిల పక్షం అన్నారండి మీటింగ్ అఖిలపక్షంలో ప్రతిపక్షాల వారు ఎవరికి కూడా పిలుపు లేదు జనసేన టీడీపీ బీజేపీ కాంగ్రెస్ వాళ్ళెవరికీ పిలుపు లేదు కేవలం ఆ రోజున అధికార పార్టీకి సంబంధించినటువంటి మహిళా నేతలను ఆవిడ పిలిపించుకుని ముఖ్యమంత్రి గారి భార్య గురించో లేకపోతే వైఎస్ఆర్సీపీ మహిళా ఎమ్మెల్యేల గురించో ఎవరైనా కనుక తప్పుడు పోస్టులు పెడితే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఆవిడ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు దీనికి సంబంధించినటువంటి ఫలితాన్ని ఖచ్చితంగా మా జనసేన పార్టీ వీర మహిళలో మీకు చూపిస్తాం ఇది మీ పతనానికి నాందిగా మేము భావిస్తున్నాం ఈ రోజున ప్రజాస్వామ్య పద్ధతిలో ఒక సామరస్యపూర్వకంగా మేము ఒక కంప్లైంట్ ఇవ్వడానికి వస్తే కంప్లైంట్ తీసుకోవడానికి కూడా ఈరోజు డీజీపీ గారు అవైలబుల్లో లేరంటే ఎక్కడుందండి ప్రజాస్వామ్యం అంటే ఇది వైఎస్ఆర్సీపీ పార్టీ ఆడిస్తున్నటువంటి డ్రామా కాదా ఖచ్చితంగా ఈ రోజున వాళ్ళు భయపడి కంప్లైంట్ తీసుకోవడానికి కూడా నిరాకరించి సీసీ గారికి కంప్లైంట్ ఇచ్చొచ్చామంటే వారికి భయం ఏ రకంగా ఉందనేది అర్థమవుతోంది రేపు 9వ తారీఖు నుంచి 2వ విడత యాత్ర స్టార్ట్ అవుతోంది ఇక మళ్ళీ మొదలు వైఎస్ఆర్సీపీ గుండెల్లో రైళ్లు పరిగెడతాం ఖచ్చితంగా మా వారాహి విజయ యాత్ర ఈ వైఎస్ఆర్సీపీకి వీడ్కోలు యాత్ర చేసేదాకా మేమందరం కూడా శ్రమిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం ఒకసారి పవన్ కళ్యాణ్ గారు సహాయం చేస్తే కొన్ని కోట్ల మంది వాలంటీర్లుగా పనిచేసి మీ యొక్క బతుకులు మీ తాతలు ముత్తాతలు ఆళ్ళ ముత్తాతల నుంచి కూడా బయటకు తీసుకొచ్చి ఒక్కొక్కరు తాట తీసే పరిస్థితి మా జన సైనికులకు ఉంటుంది అది దృష్టిలో పెట్టుకోండి ఒక్కటే మీరు విధానపరంగా మాట్లాడితే మా నోటికి సైలెన్సర్లు ఉంటాయి మీరు విధానం తప్పి ఇలా మాట్లాడితే మాత్రం మేము సైలెన్సర్లు తీసి మాట్లాడితే ఎలా ఉంటుంది అనేది ప్రతి ఒక్కరికి తెలుస్తుంది ఏదైతే వారాధి యాత్ర మొదటి విడత విజయం అయిందని చెప్పని మీకు నిద్ర పట్టక రాత్రులు కూడా పాపం భారతీ రెడ్డి గారిని చూసినా కూడా మీకు పవన్ కళ్యాణ్ గారు కనిపిస్తున్నట్టున్నారు కాబట్టే ఇలాంటి చర్యలకు మీరు పాల్పడుతున్నట్టున్నారు ఆ విజయాత్రని మీరు జీర్ణించుకోలేక మీరు ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రాణాపం చేస్తే జనసేన ఏమన్నా ఒక అడిగి వెనక్కేస్తా అనుకుంటున్నారేమో మీరు ఎన్ని చేసినా ఎంత మీరు దిగజార్చాలని చూసినా అంతకన్నా 100 రెట్లు ముందుకు వచ్చి మీ అందరి మీ ఎవరైతే ఎవరెవరి గుట్లు ఎలా ఉన్నాయో ప్రతి ఒక్కళ్ళ గుట్లు కూడా జనసేన దగ్గర ఉన్నాయి ప్రతి ఒక్కళ్ళు మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడేటప్పుడు సరిగ్గా మాట్లాడండి ఈరోజు ఒక మహిళని అంత దారుణంగా కించపరిచేటట్టు మాట్లాడారంటే అసలు మీ సంస్కారాలు ఏంటి మీరు నిజంగా ఈ పోస్ట్ చూసి కొంతమంది అడిగారు నన్ను నాకు ఫోన్ చేశారు నిజంగా అతను వాళ్ళ ఒక్క తండ్రికే పుట్టాడా నన్ను సారీ నేను ఈ మాట అంటున్నందుకు వాళ్ళు అడిగిన మాటలు అంటే ఒక సామాన్య ప్రజలు నా ఇంటి పక్కన ఉన్న చిన్న లేడీస్ అనేది అడిగిన మాటలు వాళ్ళకి రాజకీయాలు తెలియవు అయినా కూడా అంత మాటలు మాట్లాడారు అంటే మీరు ఏ స్థాయికి దిగజారిపోతున్నారు అనేది మీరు అర్థం చేసుకోండి మీరు ఇలాగే చేస్తే మేము ఇంతకన్నా దారుణంగా మాట్లాడతాము అలానే మీ ఈరోజు డీజీపీ గారికి వచ్చి రిప్రజెంటేషన్ ఇచ్చిన దానికి కారణం కూడా ఏంటంటే ఈ చర్యలు ఎక్కడ ఆపకపోతే లా అండ్ ఆర్డర్ దెబ్బతినే పరిస్థితి ఉంటుంది కాబట్టి మీరు ఒక పార్టీ కొమ్ము కాయకుండా ఏదో అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి కొమ్ము కాయకుండా మీరు వెంటనే చర్యలు తీసుకున్నట్టయితే ఖచ్చితంగా ఇది ఇక్కడతో ఆగిద్ది ప్రశాంతంగా ఉంటుంది ఆ రోజు మేము అడిగింది ఒకటే సోషల్ మీడియాలో అబ్యూస్ గురవుతున్న మహిళల గురించి మీటింగ్ పెట్టామన్నప్పుడు అసలు సోషల్ మీడియాలో అబ్యూస్ గురవుతుందే రాజకీయ పార్టీకి సంబంధించిన మహిళా నాయకురాళ్ళు అలాగే రాజకీయ పార్టీకి సంబంధించిన మహిళలు తప్పితే ఇంకొకరు ఎవరో గురవుతున్నారు గురైనప్పటికీ కూడా వీళ్ళు పడుతున్న ట్రోల్స్ ఇంకెవరూ పట్టలేదు కాబట్టి మా విన్నపాలు కూడా తీసుకోండి అంటే ఆవిడ మైక్ ఆఫ్ చేసేసి ఆ రిప్రజెంటేషన్ పక్కన పెట్టేసి చాలా దారుణంగా వైసీపీ మహిళా కార్యకర్తగా ప్రవర్తించారు ఆవిడ ఒక కమిషన్ చైర్పర్సన్గా ఉండి
निजंगा पीआरपी महिला कार्यकर्ता स्थाई नुंचे आड़ वाग्दाटी तो ई रोज महिला कमीशन चेयरपर्सन अयिनप्पटिकी आ विलुव कापाडुकोवाली खच्चितंगा मीरु प्रजल कोसम पनि चेयाली पार्टी कोसम कादु पार्टीलो उन्नबट्टे मीकु अवकाशं इच्चारु कानी पार्टी कोसम काकुंडा निष्पक्षपातंगा पनि चेयकुंडा मीरु इलांटि चर्यलु चेस्ते ఖచ్చితంగా మీ ప్రభుత్వాన్ని ఎందుకని మీ ఎన్ని అనుకుంటున్నారంటే మీరు కమిషనర్ ఉన్నప్పటికీ కూడా మీరు మహిళ వైసీపీ మహిళా కార్యకర్త కాబట్టి మీ ప్రభుత్వం భూ స్థాపితం అవడం కాయం కాబట్టి ప్రతి ఒక్కల వైసీపీ నాయకులకి ముఖ్యమంత్రి గారితో కబడతారు ఇంకొకసారి ఇలాంటి చర్యలు చేస్తే మాత్రం కబడతారు వీర మహిళా విభాగం నుంచి।